ఈ రోజు ఇప్పుడు మనము మాతా కాత్యాయని గురించినటువంటి వివరాలను సాక్షి విహం ద్వారా తెలుసుకుందాము. ఆరో రోజుగా దేవి నవరాత్రుల్లో మాతా కాత్యాయనికి పూజ చేస్తూ ఉంటూ ఉంటారు. ఈమె దేనికి ప్రతినిధిత్వం చేస్తుంది అంటే, ఏ శక్తులు ఈమె లోపల ఉన్నాయి, ఈమెను ఆరాధిస్తే వస్తుంది అంటే, కాత్యాయని దేవి ద్వారా సాహసము చేసే శక్తి, యుద్ధం చేసేటువంటి శక్తి మనకు కనపడుతూ ఉంటుంది. ఈ భూమి పైన సాహసము ధైర్యము అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. హిమ్మతే బచ్చే మధ్యే బాప్ అని బాపూజీ అంటూ ఉంటారు. పరమాత్మని యొక్క సహయోగం ఎవరికి చేస్తారంటే, ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళకి. ధైర్యం లేని వారికి, పురుషార్థం చేయని వారికి ఎప్పటికీ కూడా పరమాత్మ సహాయం అనేది లభించదు. ఈ యొక్క సాహసమైనటువంటి శక్తి, సాహసమైనటువంటి బలము మన లోపల నిరంతరం ఒక కాన్సెప్ట్గా ఉండాలి. ఏ విధంగా ఇది మన లోపల ప్రవహిస్తూ ఉంటుందో, అప్పుడే మన జ్ఞాన మార్గంలో ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము, సమస్యలతోటి యుద్ధం చేయగలుగుతాము. ఈ శక్తి మనకు ఒక కరేజ్ అంటే ధైర్యము, సాహసము అనేది వేరియల్గా ఎనర్జీ ఉంటూ ఉంటుంది. మాతా కాత్యాయని యుద్ధమునకు దేవీ రూపంలో ఉంటుంది, అనగా అసురుల యొక్క చెడును నాశనం చేసే అది రూపముగా పూజిస్తూ ఉంటారు. ఈమె ద్వారా మనం శిక్షణ తీసుకోవాల్సింది, జీవితంలో సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. మనము ప్రతి ఒక్కటి కూడా ఆమె రూపం నుండి తీసుకోవాలి. ఏ సమస్య వచ్చినా సాహసోపేతంగానే ఎదుర్కొంటేనే జీవితంలో మనుగడ అనేది ఉంటుంది. ఇది ఎదుర్కోవటము అంటే మీ పైన మీకు విశ్వాసము ఉండాలి. వచ్చిన పరిస్థితులను సమర్పణ భావంతో పరమాత్మకు అప్పజెప్పి పురుషార్థం అనేది చెయ్యాలి. అప్పుడు పరమాత్మ ఏదైతే మీకు శక్తినిస్తారో దానిపైన మనకు నమ్మకం ఉంటుంది. పరంపిత పరమాత్మ అందరి యొక్క క్రియేటరు. ఎప్పుడైనా సరే పరమాత్మ మీద సంశయం అనేది రావద్దు. విశ్వాసం నిండినప్పుడే, విశ్వాసం ఉన్నప్పుడే మనము ఈ యొక్క ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటాము. సాహసము అనేది, ఈ సాహసం యొక్క శక్తి పెరగటానికి దుర్గా శక్తి లోపల, మరి దుర్గుణాలను హతమార్చేటువంటి శక్తిగాను, అసురులతోటి యుద్ధం చేసి ధైర్యంగా హతమార్చిన దాని గుర్తుగాను మన లోపల కూడా ఆ శక్తులు ఉన్నాయని గుర్తించాలి. సాహసంతో అడుగులు వేయాలి, కరెక్టే. లోపల మన శక్తులు జాగృతం చేసుకోవటానికి జ్ఞానము ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లా అని నేను మిమ్మల్ని బాడీ బిల్డింగ్ బిల్డర్గా మీరు కావాలి అని, కుంఫు నేర్చుకోండి, కరాటే నేర్చుకోండి, ఇవన్నీ మంచిది అని చెప్పడం లేదు. అవి శరీరానికి సంబంధించినవి, శారీరక శక్తి పెరుగుతుంది, కరెక్టే. ఇక్కడ ఆంతరిక శక్తి గురించి నేను చెప్తూ ఉన్నాను. ఎంతగా మీ లోపల ఈ యొక్క ఎనర్జీ మరి మజ్జైపోయిందో ఆ ఎనర్జీని ప్రబలంగా బయటికి తీసుకొని రావాలి. ఆత్మశక్తి పెరిగితేనే శారీరక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంతగా మీరు కుంఫూ నేర్చుకున్నా, జిమ్కు వెళ్ళినా, యోగాసనాలు చేసినా కూడా ఎవరితోటి యుద్ధం చేయగలుగుతారు, స్థూలంగా ఉన్నవాడు. మీ లోపల విషయ వికారాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన యుద్ధం చెయ్యాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, విద్య అనేది చాలా అవసరం. ఆంతరికంగా అంతర్శక్తిని మీరు మేల్కొల్పాలి. మానసిక శక్తి జ్ఞానంతో పెరుగుతూ ఉంటుంది. శారీరక శక్తి యోగాసనాల ద్వారా, లేకపోతే కుంఫు, కరాటే వీటి ద్వారా పెరుగుతూ ఉంటుంది. శరీరం యొక్క శక్తి పెంచడానికి మరి మానసిక శక్తి కూడా ఉండాలి. శరీరం శక్తి ఎంత ఉన్నా మానసిక రోగం ఉంటే మానసిక రోగానికి మందు లేదు. మరి మానసిక రోగం ఉంటే శరీరం కూడా సడలిపోతూ ఉంటుంది, ధైర్యము ఉత్సాహం అనేది ఉండదు, ఆంతరిక శక్తి కూడా సడలిపోతూ ఉంటుంది. ఆంతరిక శక్తి లోపల శక్తి, దీన్ని మీరు గుర్తించాలి, మేల్కొల్పాలి. ధర్మము, న్యాయము శక్తితోటే ఈ పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైతే ఆఫ్ రైట్నెస్ అండ్ జస్టిస్ మాత కాత్యాయని అని అంటూ ఉంటారు. అంటే జడ్జిమెంట్ చేసేది,
పవర్ ఆఫ్ రైట్నెస్, అంటే మంచి పవర్ఫుల్ అటువంటి ఆత్మ ధర్మపరాయణంగా న్యాయంగా ఉంటూ దేవతల్ని రక్షించేదిగా ధర్మం వైపుకే మొగ్గు చూపే విధంగా ఉంటూ ఉంటుంది. అందుకని ధర్మం రక్షక రక్షిత అంటారు. ధర్మంతో జోడించబడి ఉంటుంది. ధర్మాన్ని తీసుకుంటూ దాన్ని నడిస్తే, ధర్మ ధారణ మనం ఫాలో చేస్తూ ఉంటే, దాని యొక్క ఉద్దేశంగా సదా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాం. తమ ధర్మం యొక్క రక్షణ చేయటము అంటే సదా ధారణయుతంగా ఉండటము, ధర్మం యొక్క ధారణ చేస్తూ నడిపించటము, తమ స్వరూపంలో ధారణ ఏదైతే శక్తులు పైకి తీసుకొని వస్తారో ధర్మం అనుసారంగా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే, అధర్మాన్ని వినాశనం చేస్తూ ఉంటే మీకు ఎంతో ఇంకా ఎనర్జీ, అందరి యొక్క దీవెనలు ప్రాప్తి లభిస్తుంది. అధర్మాన్ని వినాశనం చేయాలి అంటే బేహద జ్ఞానం యొక్క లెక్కతోటి మనలో ఉన్నటువంటి చెడు గుణాల పైన మనం విజయం పొందాలి. ధర్మం యొక్క లెక్క అనుసారంగా ధారణలు ఉండాలి. సత్యమైనటువంటి మార్గం పైన నడుస్తూ అసత్య మార్గం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించాలి. విషయ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాల పైన విజయం పొందాలి. మనము అసత్యంగా మన లోపల మనము అవగుణాలను ధారణ చేస్తూ చెడును ఉంటే జయించను లేము. చెడు పైన నాశనం, ముందు మన స్వయంలో ఉన్న చెడును నాశనం చేయాలి. అజ్ఞానతను తొలగించుకోవాలి, అవిద్యను నాశనం చేయాలి. అప్పుడే మనం ధర్మం అనుసారంగా నడుస్తూ ఉంటాము, సత్యము మరియు న్యాయమును పాలన చేస్తూ ఉంటూ ఉంటాం. దేవి శక్తి కూడా భక్తులను రక్షిస్తుంది అంటే ధర్మపారాయణంగా ధర్మం వైపు నడిచేటువంటి శక్తిని మాత్రమే రక్షిస్తుంది. అధర్మము చెడు వినాశనం చేసే శక్తి, డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్ అంటూ కాత్యాయని మాత మహిషాసుర మర్దిని రూపంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఇవి మహిషాసురుడు లాంటి శక్తిశాలి దుష్ట అసురుడు నీ వధ చేయటము అంటే పూర్తిగా దేవతల యొక్క శక్తి, మరి శ్రీ ద్వారా సంహరించబడతావు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చిన కారణం వల్ల ఆ మహిషాసురుడు అరాచకాలు ఎక్కువైపోయి విలయ తాండవం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ మరి కలిసి యుద్ధం చేసినా జయించలేకపోయారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు, మీరందరూ ఆదిశక్తి అయినటువంటి మాని ధ్యానం చెయ్యండి, ఆహ్వానించండి అంటే దేవతల యొక్క ఊర్జాశక్తి తేజస్సు నుండి ఒక అందమైన స్త్రీ రూపంలో అవతరించింది. ఆ సింహ వాహనంగా ఉన్నటువంటి ఆమె దేవతలందరి కోసము ఆవిర్భవించింది. దేవతలందరూ వారి యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా మరి కాత్యాయని దేవికి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆమె వారి యొక్క సేవకు సంతసించి సంతోషపడి వాళ్ళందరికీ మహిషాసురుడి నుండి మీకు విముక్తి కలిగిస్తాను అని వరదానం ఇచ్చింది. ఇలాగా మహిషాసురని హతమార్చిన దానికి గుర్తుగానే ఆమెని మహిషాసుర మర్దిని రూపంలో పూజలు అందుకుంటూ ఆ విధంగా సేవలు కూడా చేస్తూ ఉంటూ ఉంటారు. కాత్యాయని అంటే కాత్యాయని అనేటువంటి ఋషి యొక్క కూతురుగా ఇంకొక కథ కూడా ఉన్నది. ఇలాగా మనము ఆ దేవీ శక్తులు, దేవీ వృత్తులు, ప్రవృత్తుల్ని పెంచుకుంటూ ఉండాలి. ఆసురి శక్తులు మన లోపల ఉన్న అవి వికృతి ఆనందాన్ని కోరుతూ ఉంటూ ఉంటాయి. కోరికల్ని, తమో ప్రధానమైన కోరికల్ని ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. వీటిని మనం నశింప చేయాలి. మనలో చెడు పైన మనం విజయం పొందాలి. ఆ శక్తుల పైన విజయం పొందినప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రగతి అనేది ఉంటుంది. స్పిరిచువల్ ప్రోగ్రెస్ మాతా కాత్యాయని ఆధ్యాత్మిక ఉన్నతి శక్తికి గుర్తు, ప్రతినిధిత్వం కలిగింది. అందుకనే ఆమెకు అంత పూజా భక్తి, ఆధ్యాత్మిక ఊర్జాని ఇచ్చే ఆమెగా కొలుస్తూ ఉంటారు. జ్ఞాన ప్రాప్తి పొందాలి అంటే ఆత్మ జ్ఞాన మార్గంని అవలంబించుకొని అగ్రసరంగా అంటే ముందుకు వెళుతూ ఉన్నతరంగా చేరుకోగలుగుతూ ఉంటారు. ఈ శక్తి మన లోపల ఆధ్యాత్మిక క్షమతను గుర్తింపచేస్తుంది, జాగృతి చేయుటకు సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటుంది.
ఇటువంటి ఉచ్చతర ఆత్మిక చైతన్యం యొక్క స్థరము చేరుకోవటానికి కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మన లోపల మాతా కాత్యాయని ఏమేమి శక్తులు ఉన్నాయి, ఆమె ద్వారా మరి ఎలా ఆశ్రయ సంహారం జరిగింది అని విషయము తెలుసుకున్నాము. ఈ శక్తుల్ని కూడా మనం ధారణ చేయాలి. అప్పుడు బయట ప్రపంచంలో ఆశ్రయ ప్రవృత్తి తమో ప్రధాన వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి సమస్యలను కూడా మనం ఎదుర్కోగలుగుతూ ఉంటాము. మనము దీని గురించి ఎనర్జీ అనేది అర్థం చేసుకోవాలి. ఈ ఎనర్జీ వారియర్ ఎనర్జీగా చెప్తారు, యోధా శక్తిగా, యోధా ఊర్జాగా చెప్తూ ఉంటారు. ఈ శక్తి సాహసమునకు ప్రతీక. ఊర్జ కేవలం శారీరక బలమే కాదు, యుద్ధ కౌశల్యంను కలిగి ఉన్నదిగా మానసిక ఔర్ ఆత్మిక శక్తిని మరియు ఆత్మిక శక్తిని చూపిస్తుంది. యోధా అంటే ఊర్జాతోటి నిమిత్తమైనది. ఆంతరిక శక్తితోటి మన జీవితాన్ని నిలుపుకోవాలి. కాబట్టి విపరీతమైన పరిస్థితుల్లో స్థిరంగా ఉండటం, ఎవరి యొక్క చెడును చూడకుండా ఏదైతే మనము వాటన్నిటినీ కూడా సమాప్తం చేసుకుంటామో, అప్పుడు ఈ ఊర్జ యోధా ఊర్జ సాహసము మన లోపల పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ యొక్క ఊర్జ నిరంతరం పెరగాలి, దానికి ఆత్మిక బలాన్ని పెంచుకోవాలి. జీవితంలో విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు శక్తి లేకుండా ఉంటే భయపడతాము. ఆత్మవిశ్వాసంతో పాటు మరి యొక్క శక్తి కూడా కావాలి. అప్పుడు మానసికంగా భావనాత్మకంగా దృఢంగా ఉంటూ మెంటలీగా ఎమోషనల్గా కూడా మనం స్ట్రెంగ్త్గా ఉంటాం, బలంగా ఉంటాం. ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉంటుంది. అంటే అన్ని వస్తువులు మన లోపల ఉన్నవే కాబట్టి వీటిని బయటకు తీయాలి అంటే పరమాత్మ యొక్క ఎనర్జీ చాలా అవసరం ఉంటుంది. స్పెషల్లీ మేము చెప్పేది ఏంటి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ తోటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా, మానసిక మెంటలీ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. మన లోపల కూడా అనుభవం అవుతుంది. ఎమోషన్లోకి వెళ్ళిపోవద్దు. దేనైనా కూడా మెంటల్గా స్థిరం అయ్యి డిసిషన్ తీసుకోవాలి. అప్పుడే మనము చాలా భావనలను బయటికి తీసేయగలుగుతూ ఉంటాము. భావనలకు ఆధీనం కావద్దు. కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్పాడు, భావనలనే సముద్రంలో కొట్టుకుపోవద్దు అర్జున అని. అంటే ఏంటి అంటే ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ వస్తే, సంబంధంలో వస్తూ ఉంటే మనకు దీనిని ఇముడ్చుకుంటూ ఎమోషనల్ని కూడా సమాప్తం చేసుకోవచ్చు. లేకపోతే ఇవి మనల్ని చాలా వీక్గా చేస్తూ ఉంటూ ఉంటాయి. మన కోరికలు పూర్తి కాకపోతే మనము వాటి గురి వెనకాల పడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు అనుకుంటూ ఉంటాము. చిన్న అయినా సరే అవి పెద్దగా అయిపోతూ ఉంటాయి. దీని గురించి ఇప్పుడు చర్చ కాదు. ఇప్పుడు ఎమోషనల్ వీక్గా అయిపోతే మన మానసిక స్థితి కూడా విచలితం అయిపోతూ ఉంటుంది. ఇంటర్ కనెక్షన్ ఒకదానికొకటి ఇవి ఉంటుందని మీరు గుర్తించండి. భావనాత్మకంగా మీరు ఎప్పుడూ ఉండకూడదు, దానిలో కొట్టుకుపోవద్దు. మనం ప్రపంచం యొక్క సుఖదుఖాలను చూస్తూనే ఉన్నాము, వాటి భావనలోకి రాకూడదు. చూస్తూ కూడా చూడనట్లు, వింటూ కూడా వినట్లు ఉంటే మన యొక్క స్టేజ్ చాలా గొప్పగా తయారవుతుంది. బాపుని ముందు పెట్టుకొని బాపుకి అన్నీ చెప్పుకుంటూ సమర్పణ భావంతో ఉండాలి. అప్పుడే మనము న్యూస్లో కానీ వార్తల్లో ఏదైనా స్త్రీలపైన అఘాత్యాలు అత్యాచారాలు గురించి వింటే భావనాత్మకంగా అయిపోతాము, ఎమోషన్ అయిపోతూ ఉంటాము. ఆ తప్పు జరిగిందని నిశ్చయించుకుంటూ ఉంటాము. ఈ యొక్క ఈరోజు ఇప్పుడు మన